లు తీయాలని చెప్తే సెంటిమెంట్ హిందువులకు ఉండేటటువంటి సెంటిమెంట్ని ఆసరాగా తీసుకుని ఆ పాపకు పుట్టెంటుకలు తీయాలంటే తాత తాతావగా మీరు ఐదు వందల రూపాయలు గా మేము రెండు వందల రూపాయలు ఇచ్చాం సంతోషంగా ఇలా కాదు మీరు ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే తీసేసుకోండి మీ డబ్బులు మీరు తీసేసుకోండి అని చెప్పేసి ఇది చాలా దుర్మార్గం దౌర్భాగ్యం ఇది ఎందుకనంటే ఇప్పుడు మా దగ్గర ఏదో రూపాయి ఉంది కనుక మేము ఇచ్చాం ఇవ్వలేనటువంటి స్థితి ఉండేటటువంటి పేదవాళ్లు హిందూ దేవాలయాలకు రాగలుగుతారా చూశారు కదండి హిందు బంధువుల ఈ భక్తుడి ఆవేదన హిందువుల సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగస్తులు ఎలా భక్తుల నుంచి దోపిడీ చేస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రంలో భక్తులు పుట్టుంట్రుకులు ఇవ్వాలంటే ఐదు వందల రూపాయలు కట్టాలంట ఇది ఇల్లీగల్ గా టికెట్ ఏమో పది రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది కానీ వాళ్ళకి ఎవరైతే గుండు కొడుతున్నారో వారికి ఐదు వందల రూపాయలు ఇవ్వాలి లేదంటే గుండుకి ఘాట్లు పెట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి గాంచినటువంటి విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రానికి ప్రతిరోజు కూడా సుమారు ముప్పై వేల మంది భక్తులు వస్తూ ఉంటారు అందులో పుట్టింట్రుకలు ఇచ్చేదానికి ప్రతిరోజు కూడా వందల మంది ఆ క్షేత్రానికి వెళ్తూ ఉంటారు అక్కడ గుండు కొట్టించుకునేదానికి మనం సంతోషంగా ఏదో యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే వాళ్ళు స్వీకరించరంట ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సిందే అనేసి గట్టిగా కూర్చుంటారంట ఈ భక్తుడు యావత్ హిందూ సమాజానికి తెలియచేయాలనేసి ఈ వీడియో చేశాడు హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉంటే ఇలానే ఉంటుంది ప్రతీది కూడా వ్యాపారం దేవుణ్ణి చూడాలంటే టికెట్ గుండు కొట్టాలంటే టికెట్ కొబ్బరికాయ కొట్టాలంటే టికెట్ ప్రసాదం తీసుకోవాలంటే టికెట్ ప్రతీది కూడా వ్యాపారం ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ హిందూ దేవాలయాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేస్తున్నది మన దేవుణ్ణి చూసేదానికి కూడా మనం డబ్బు పెట్టి చూడాల్సిన పరిస్థితి వచ్చింది అంతటికి కారణం ఎవరంటే పీఠాధిపతులు స్వామీజీలు హిందూ సంస్థలు మన హిందువులు మనమందరం మౌనంగా ఉండటం వల్లనే ఈరోజు హిందూ దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం చేస్తున్నది ఇష్టానుసారంగా ప్రతి చోట కూడా భారీగా టికెట్లు పెట్టి పేద మధ్య తరగతి భక్తులని దోచుకుంటున్నది ఇంకొకసారి దేవాలయానికి రానియకుండా వారిని లూటి దోపిడి దోచుకుంటున్నది అని చెప్పవచ్చు ప్రతి ఒక్క హిందువు కూడా ప్రశ్నించాలి ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో అప్పుడే మన దేవాలయాల్లో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు అన్నిటికీ కూడా మనం పులి స్టాప్ పెట్టగలుగుతాం లేదు మనం చూసి చూడనట్టు మనం పోతూ ఉంటే మన దేవాలయాలు మన కళ్ళ ముందే నాశనం అవుతూ ఉంటాయి పవిత్రమైన దేవాలయాల్లో పాపపు కార్యాలు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగస్తులు చేస్తూ ముందుకు పోతూ ఉంటారు దానికి కారణం కూడా మనమే ఎందుకంటే వాడికి ఐదు వందలు ఇచ్చేది మనమే రెండు వందలు ఇచ్చేది మనమే వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చేది కూడా మనమే వాడు అవినీతి పరుడే మనం డబ్బులు ఇస్తే అవినీతిని మనం కూడా ప్రోత్సహించిన వాళ్ళమే కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ అవినీతిలో జోగిస్తులే కాదు భక్తులు కూడా భాగస్వామ్యమే అవినీతిని ప్రోత్సహిస్తాంది భక్తులే అదే ఆ తలనీలాలు వాడికి అరే టికెట్ ఎంత ఉంది ఇరవై ఐదు రూపాయల మరి నువ్వు ఎందుకు ఎక్స్ట్రా అడుగుతానావు నీకేం దేవాదాయ ధర్మాదాయ శాఖ నీకు జీతం ఇవ్వడం లేదా అనేసి అక్కడే మనం నిలదీస్తే అక్కడే మనం ప్రశ్నిస్తే అక్కడే వాడి మీద ఫిర్యాదు చేస్తే మరొకసారి వాడు తప్పు చెయ్యడు మనం పోనీలే అనేసి ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తూ ఉంటే ఆ అవినీతి సుమ్ముకి అలవాటు పడి ప్రతి రోజు వాడు దే పని చేస్తూ ఉంటాడు వాడిని ఆ మాదిరి తయారు చేసే దాంట్లో పాత్ర మన హిందువులది కూడా ఉంది భక్తులది కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలని తప్పుల్ని సమర్థించద్దండి వాటిపై పోరాడండి మన దేవాలయాలు ప్రశాంతంగా ఉంటాయి జై శ్రీరామ్